హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అండి. తిరుపతి ట్రిప్ వెళ్తున్నాము, ఎందుకంటే మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి మా చుట్టాల అమ్మాయిది. ఇంటి నుంచి క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము, లింగంపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. 1 మంత్ బిఫోర్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నామండి. అసలు దొరకనే దొరకట్లేదు ఎటన్నా వెళ్దామంటే టికెట్స్. సో ట్రైన్ వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని డిస్ప్లేలో చూపించారు. సో లగేజ్ అంతా ఒక చోట పెట్టి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ట్రైన్ టైం 6కి, కానీ 6:10కి వచ్చింది. క్లైమేట్ అయితే చేంజ్ అయింది, చిన్నగా వర్షం పడేలాగైతే ఉంది. ట్రైన్ అయితే ఎక్కేసాము, ట్రైన్ మూవ్ అవుతుంది. ఇంకా ట్రైన్లో అవి ఇవి అమ్ముతూ ఉంటారు కదా, సమోసా అయితే మ్యాండేట్గా తింటాను. చిన్నగా చినుకులతో వర్షం అయితే స్టార్ట్ అయింది, నైట్ అంతా బాగా పడింది వర్షము. ఫుడ్ అయితే ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. టమాటా బాత్ అను, ఇంకా ఉప్మా అత్తగారు చేశారు. ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. నైట్ ఏసీ అయితే విపరీతంగా ఉంది. సూర్యుడు చాలా బాగున్నాడు కదా, మార్నింగ్ అయితే అయిపోయింది. తిరుపతి స్టేషన్కి దగ్గరలో అయితే వచ్చేసాము. సో లగేజ్ అంతా రెడీగా పెట్టుకున్నాము దిగడానికి. ట్రైన్లో ఒక మ్యాండేట్ సెల్ఫీ అయితే తీసుకున్నాను. సో స్టేషన్ బయటకైతే వచ్చేసాము. క్రౌడీగా ఉంది, చాలామంది జనాలు అయితే దిగారు. సో ఆటో వాళ్ళు అడిగిన ప్రైస్ చాలా ఎక్కువ అనిపించి ఊబర్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 3 జంక్షన్ సర్కిల్, రామానుజం సర్కిల్ అంటారు. సో స్టేషన్ నుంచి హోటల్కి 15 మినిట్స్ అండి. సో మేము దిగిన హోటల్ పేరు రిపబ్లిక్ ఇన్. సో పక్కనే కిచెన్ మార్వెల్స్ కూడా ఉంది. సో మేమైతే చెక్ఇన్ అయిపోయాము. సో మాది వచ్చేసి రూము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉందండి. సో ఇది వచ్చేసి కారిడార్. సో కారిడార్ సైడ్లో రోడ్ వ్యూ ఉంటుంది. సో రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి సుపీరియర్ డీలక్స్. ట్విన్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది, వైఫై కూడా ఉంది వర్క్ చేసుకునే వాళ్ళకి. స్పీడ్ కూడా బాగానే ఉంది వైఫై స్పీడ్. ఇది వచ్చేసి బాత్రూము. నేనైతే 5-స్టార్ రేటింగ్ అయితే ఇచ్చానండి. ఫుడ్ కానీ రూమ్కి ఇంకా అంబియన్స్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. తిరుపతి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇది హోటల్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ వర్క్ చేసుకోవడానికి చిన్న కార్నర్ టేబుల్ ఇచ్చాడు విత్ చైర్తో. సో ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ. చక్కగా రైల్వే ట్రాక్, ఇంకా కొండలు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. సో దీని పక్కనే ఒక వార్డ్రోబ్, చిన్న లాకర్ ఒకటి ప్రొవైడ్ చేశారు వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఏమైనా షర్ట్స్ అట్లా తగిలించుకోవడానికి. సో మేమైతే తొందరగా రెడీ అయిపోయి కాఫీ కోసం అయితే వచ్చేసాము కిందకి. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ, అసలు ఫుడ్ అయితే చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేసి 10కి క్లోజ్ అయిపోతుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. సో ఇమీడియట్గా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. చుట్టాలతో హడావిడిగా ఉంది, ముచ్చట్లు పలకరింపులు. సో పెళ్లి కూతుర్ని అయితే ఆశీర్వదించేసి మేము రిటర్న్ మళ్ళీ హోటల్కి వచ్చేసాము. నైట్ వ్యూ అండి ఇది. సో అక్కడ స్పాట్ కనిపిస్తుంది కదా, వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలు. మ్యారేజ్ వచ్చేసి నైట్ 11:40కి. మేమైతే ఇలా రెడీ అయిపోయాము. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఒక ఫోటో అయితే దిగాము. సో మ్యారేజ్ అయితే బాగా ఘనంగా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ గోవిందరాజ స్వామి టెంపుల్, ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది. సో దర్శనం అయితే బాగా జరిగింది. చాలా ప్లాన్డ్గా చేసుకోవడం వల్ల ఇబ్బంది ఇంకా అలసిపోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం గంట మోగించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.